నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రస్తుతం మనం సేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. సేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థిగా జగదీశ్వర్ గౌడ్ అయితే ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మనతో పాటు సీనియర్ రాజకీయ నాయకుడు ఉద్యమకారుడు సంగారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. బీఆర్ఎస్ కండువా పోయి కాంగ్రెస్ కండువా వచ్చింది, బాగుందా ఈ కండువా కప్పుకోవడం? ఎట్లా అనిపిస్తుంది? అడ్జస్ట్ అవ్వగలుగుతున్నారా కాంగ్రెస్? అంటే పార్టీలా కష్టపడ్డం, ఎప్పటి నుంచో కష్టపడ్డం పార్టీలా. పార్టీ తీసుకొచ్చినాం, తెలంగాణ రోడ్ల మీద పడినాం, జైల్లో పోయినాం, తెలంగాణ తెచ్చినాం. కష్టపడి కేసీఆర్ ఏ పిలుపు మేరకు మేము కష్టపడి తెలంగాణ తెచ్చినాం. తెచ్చుకున్న తెలంగాణను పక్కకు ద్రోహాలను పెట్టుకొని మాకు బయటికి దొబ్బేసుడు కరెక్ట్ కాదు. తెలంగాణలో ఇన్ని రోజులు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడ్డాం, అంతకుముందు 15 ఏళ్ళు కష్టపడ్డాం పార్టీ ఉద్యమంలో కష్టపడి అట్లా బూడగొట్టుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ను తెచ్చుకొని ఇప్పుడు ఇట్లా మాకు ఏమీ చేయకుండా, మాకేం పదవులు ఇవ్వకుండా మనల్ని అట్లా పెట్టి, మాకు ఇబ్బంది పెట్టి, బాగా ఇబ్బందులు చేసి ఎమ్మెల్యేలకు మొత్తం పగ్గాలు అప్పచెప్పి ఎమ్మెల్యేనే పగ్గాలతోటి ఆయన మనల్ని చూడకుండా ఈరోజు కార్యక్రమము ఎట్లా నడుస్తుందంటే, ఈరోజు అట్లా జరిగింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత లేచింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేస్తుంది? టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మంచి పనులు చేసిన ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావాలి? మేము ఎందుకు రావాలి అసలు లెక్క ప్రకారం? మేము ఉద్యమకారులం, ఎందుకు మారాలి? మేము పని చేసిన వాళ్ళం, కొట్లాడినాం, కొట్లాడితే తెలంగాణ వచ్చింది, పోరాడితే రాలేదు తెలంగాణ. తెచ్చుకున్న తెలంగాణను ఇట్లా చేసి మనల్ని అందరినీ బయటికి దొబ్బేసి ఈరోజు ఎవరో పనికిరాని వాళ్ళను దగ్గర పెట్టుకొని మాకు ఇబ్బంది పెట్టుడు, అది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. అంటే ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మీద మొదటి నుంచి చాలామంది ఉద్యమకారులు ఆరోపణ చేశారు, మీరు కూడా కొంత వ్యతిరేకిస్తూ వచ్చారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పనితీరు మీద. అంటే ఎందుకు ఉద్యమకారులను నిజంగానే విస్మరించాడా గాంధీ గారు? 100% ఉద్యమకారులకు ఎవరికేం చేయలే. ఆయన 9 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, టీడీపీలో గెలిచి వచ్చిండు, టీడీపీలో గెలిచి వచ్చి 5 ఏళ్ళు చేసిండు, మళ్ళీ టీఆర్ఎస్లో గెలిపించినాం, కడప కడప తిరిగి ఓట్లు అడిగి ఆయనను గెలిపించినాం. గెలిపించిన తర్వాత గిట్ట మళ్ళీ అదే పోకడ పోయిండు ఆయన, అదే పోకడ పోయి ఆయనని ఎవరినో ముగ్గురిని పెట్టుకొని అందరికీ పని చేయకుండా మళ్ళీ పక్కకు పెట్టి మాకు కనీసం అన్నా మళ్ళీ అటకాయించాలి కదా. అటకాయించకుండా ఎట్లా పనిచేయాలి పార్టీకి? పార్టీకి పనిచేయాలంటే మనిషి గౌరవంగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే గారు గౌరవంగా ఉండాలి, మనల్ని చూడాలి, గౌరవంగా ఉండాలి. గౌరవంగా ఉంటే ఈరోజు మేము దేనికైనా కానీ ఆయనకు మేము కట్టుబడి ఉండేటోళ్ళం. మళ్ళీ ఈరోజు పూడగొట్టుకుండా అంటే మళ్ళీ అది వాళ్ళ తప్ప, అది మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళను పూడగొట్టుకున్నాడు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ అటకాయించాలి కదా ఇంటికి వచ్చి. మేము పని చేసిన వాళ్ళం, ఏడేం దోపిడీ చేయలే, ఏడేం అడుకోలే, ఏడేం తినలే, అలాంటి పనులు చేయలేం. గట్టిగా పార్టీ కోసమే సేవ చేసినాం, పార్టీ కోసమే పనిచేసినాం. ఈరోజు మా పిల్లలు పెద్దగారు, పిల్లలు అడుగుతారు ఏంటి ఆడి నీకేమి ఇచ్చారు, ఇన్ని రోజులు కష్టపడ్డావు, నువ్వు పార్టీకి సేవ చేసినావు, నీకు కేటీఆర్ పేరు పెట్టి పిలుస్తాడు, కేసీఆర్ పేరు పెట్టి పిలుస్తాడు, నువ్వు ఉద్యమకారుడు అని చెప్పుకుంటావు, ఈరోజు నీకేమి ఇచ్చారు అని చెప్పేసి మా పిల్లలు మా ఫ్యామిలీ అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? పెద్దగారు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు తెచ్చుకుందామంటే ఆడ స్పందించేటోళ్ళు లేరు. మళ్ళీ ఎలాంటిది లేనప్పుడు మేము ఎట్లా పార్టీకి పనిచేయాలి? అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, జగదీశ్వర్ గౌడ్ గెలుపు ఖాయమని చెప్పి చెప్తూ ఉన్నారు. జగదీశ్వర్ గౌడ్ కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్గా ఉన్నారు, మాదాపూర్ హఫీజ్పేట్ డివిజన్ నుంచి భార్యాభర్త కార్పొరేటర్గా ఉన్నారు. మీది హఫీజ్పేట్ డివిజనే, వాళ్ళు కార్పొరేటర్లకు ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు మీకు ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చారా పర్సనల్గా వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు? వాళ్ళు జగదీష్ గౌడ్ మాకు ఎప్పుడు ఫోన్ చేసేది చెప్పేది, ఆయన పాపం మనకు ఏ ప్రోగ్రామ్ ఉన్నా మనకు 100% మనకు ఫోన్ చేసేది, సంగన్న నువ్వు ఏడున్నావు మరి రా, నువ్వు వచ్చి మన మాకు అటెండ్గా మా ప్రోగ్రామ్కి అటెండ్గా సంగన్న నువ్వు రావాలి, మా మేడం ఉంటుంది, మా మేడం జర సపోర్ట్ చేయని చెప్పి చెప్పేవాడు. ఆయన బాగా మంచిగా అఫీషియల్గా మంచి మనిషి, మంచి నాయకుడు, చదువుకున్నోడు, లాయరు, ఆయన ఇంగ్లీష్ టాకింగ్ ఆయన ప్రవర్తన ఆయన పద్ధతి మంచిగా ఉంది, మంచిగా ఉంది కాబట్టి నచ్చినాం కాబట్టి ఈరోజు నా ఇంటికి 2 సార్లు వచ్చిండు. నేను ఉద్యమకారుణ్ణి, నా ఇంటికి 2 సార్లు వచ్చిండు, 2 సార్లు వచ్చి సంగన్న నువ్వు నాకు చేయాలి, సపోర్ట్ చేయాలి, నేను లేకలేక తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ వచ్చింది, నాకు లేకలేక టికెట్ వచ్చింది అని చెప్పి నాకు బతిమలాడడం జరిగింది. ఆయన అదే ఎమ్మెల్యే బతిమలాడితే ఈరోజు ఎట్లుంటుండే? ఎమ్మెల్యే బతిమలాడకుండా ఉద్యమకారులను అందరినీ బయటికి దొబ్బి ఉద్యమకారులకు ఏమి చేయకుండా పార్టీకి పనిచేసిన వాళ్ళం మేము. ఉద్యమకారులుగా పనిచేసినాము,
గతంలో టీడీపీకి పనిచేసిన వాళ్ళు మాకు అవగాహన ఉంది, ఏ మోర్ ఎక్కడుంది, ఏ డ్రైనేజ్ ఎక్కడుంది, ఏ రోడ్ ఎక్కడుంది, ఎవరికి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, ఎవరికి రేషన్ కార్డు కావాలి, మాకు అంత అవగాహన ఉంది. టీడీపీలోకి వెళ్ళి గతంలో పనిచేసుకుంటూ వచ్చినాం. ఎన్టీ రామారావు ఫ్రెండ్ నుంచి ఎంతో మందిని చూసుకుంటా పోయినాం. చూసుకుంటా పోయినా ఈరోజు మాకు ఇలాంటి మాకు జరిగింది కాబట్టి మేము మా ఆవేదన ఎంతో చెప్పుకున్నా కానీ బాధ తీరదు. ఎవరు తీరుస్తారు చెప్పు? బాధ తీర్చక్కనే కదా మేము కాంగ్రెస్లో పోయింది. కాంగ్రెస్లో ఎందుకు పోతాం? కాంగ్రెస్లో పోయే పని ఏముంది? అదే కేసీఆర్ మన ఆయన లెక్క చూస్తా నేను. మన ఆయన లెక్క చూసినప్పుడు మళ్ళీ ఆయన కాపాడుకునాలి, కేటీఆర్ కాపాడుకోవాలి. ఎప్పుడు హైటెక్ లెవెల్లో పోయి హైటెక్ మాటలు మాట్లాడుకుంటా హైటెక్ లెవెల్ ఉంటే మా పరిస్థితి ఏంది? మేము తిన్నామో తినలేమో పార్టీకి పనిచేసినాం, పార్టీకి పనిచేసి పార్టీని తీసుకొచ్చినాం, ఇన్ని రోజులు తెలంగాణ తెచ్చినాం. తెచ్చిన తెలంగాణను మనం తెచ్చుకున్న తెలంగాణను నష్టపోవద్దు అనే ఆలోచనతో అయినా సరే బాధలు భరించి పార్టీలు ఉన్నాం. ఇన్ని రోజులు పార్టీలు ఉన్నా కానీ మళ్ళీ నువ్వు పట్టించుకోకపోతే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు చూడాలి. ఇప్పుడు కేటీఆర్ రాడు, కేసీఆర్ రాడు, వాళ్ళకి తెలియదు కదా వీళ్ళు ఏం తప్పుడు మాటలు చెప్తారో. మాకేం తెలుసు? అక్కడ పోయి సంగారెడ్డి ఇట్లా అది ఇట్లా ఆయన ఇట్లా ఈయన అట్లా అని చెప్పే విషయాలు ఉంటాయి కొన్ని. మాకు పదవులు రాని కారణం ఇప్పుడు ఎమ్మెల్యే గారే. అక్కడ ఏం చెప్తున్నావు మాకు తెలియదు కదా. ఇప్పుడు చెప్పే దాన్ని బట్టి ఇక్కడ పనిచేసేదాన్ని బట్టి నువ్వు ప్రవర్తించాలి. నువ్వు ఆయన మనుషులను పెట్టుకొని ఆయన అనుసరులను పెట్టుకొని అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఆలోచన. అంటే హఫీజ్పేట్ డివిజన్కి సంబంధించి ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఎమ్మెల్యే అరిగిపూడి గాంధీ మళ్ళీ గెలవబోతూ ఉన్నాడు, హ్యాట్రిక్ కొట్టబోతూ ఉన్నాడు అని చెప్పి మీ హఫీజ్పేట్ డివిజన్కి సంబంధించిన బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న బాలింగ్ గౌతమ్ గౌడ్ గారు కానివ్వండి, అట్లానే మరో యువ నాయకుడు దాత్రీనాథ్ గౌడ్ అని ఆయన కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు బలంగా చెప్తున్నారుగా హఫీజ్పేట్ డివిజన్లో భారీ మెజారిటీ రాబోతూ ఉంది గాంధీ కానీ, ఎట్లా ఏం చెప్తారు? ఇక్కడికి వెళ్ళొస్తుంది భారీ మెజారిటీ? ఎవరు వేస్తారు ఓట్లు? ఎవరు వేయాలి ఓట్లు? ఆయన ఏం చేసినా వేయాలి ఓట్లు. ఆయన ఎవరికి ఏం మేలు చేసినా వేయాలి ఓట్లు. ఎక్కడికి వెళ్ళి భారీ మెజారిటీ వస్తుంది ఆయనకు? ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ఉంది ఇక్కడ. గతంలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన పార్టీ. అందులో పనిచేసిన వాళ్ళం, మాకు అనుభవం ఉంది. మాకు తెలుసు ఎవరు ఓటింగ్ ఎక్కడ పోతుంది, ఎవరు ఓటింగ్ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది, ఎవరు ఎక్కడ వేస్తారు ఓట్లు, మాకు అన్నీ తెలుసు. ఇన్ని రోజులు పార్టీ ఉద్యమం పార్టీ కాబట్టి ఇన్ని రోజులు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. నువ్వు దాన్ని మంచిగా ఉపయోగించుకోలేను. ఉపయోగించుకోనప్పుడు నీకు ఇంకా మళ్ళీ అవకాశం ఇవ్వలేరు. ఇప్పుడు మూడోసారి ఎక్కడ కొడతావు నువ్వు? ఎవరేయాలి నీకు ఓట్లు? ఎక్కడ పని చేసినావు? ఏడ డ్రైనేజ్ చేసినావు? ఏడ మోరీ చేసినావు? ఏడ రోడ్ వేసినావు? మాకు తెలుసు కదా, మేము ఉన్నాం కదా ఆ పార్టీలో. నువ్వు ఆ ట్రిక్ కొడతాడు, ఈ ట్రిక్ కొడతాడు, అవన్నీ ఉట్టి మాటలు. బ్రహ్మాండంగా జగదీష్ గౌడ్ 50,000 మెజార్టీతో గెలుస్తున్నాం, 100% గెలుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులంతా మాకు సపోర్ట్ ఉన్నారు, వాళ్ళంతా మాకు ఓట్లు వేస్తారు. మళ్ళీ సైలెంట్ ఓటు ఉంటుంది, 100% మా జగదీష్ అన్న గెలుస్తాడు. మేము 100% మా జగదీష్ అన్న గెలిపించుకుంటాం. బాగా ధీమాగా చెప్తున్నారు జగదీశ్వర్ గౌడ్కి 50,000 మెజారిటీ వస్తుందని. ఎట్లా, ఎందుకు అంత ఆలోచన, అంత బలం ఏముంది అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. జగదీశ్వర్ గౌడ్ నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉండి సడన్ గా కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకుంటే ఆయన వైపు చూస్తారా అనేది కూడా ఒక ప్రశ్న కదా. జగదీశ్వర్ గౌడ్ గురించి ఏం చెప్తారు? ఏముంటుంది అంటే అన్న, అవకాశం ఇన్ని రోజులు లేదు. వాళ్ళకే ఉండే అవకాశం ఓటర్ శాతం సెట్లర్స్ కాబట్టి ఈ రోజు వరకు సెట్లర్స్కు ఓటర్ శాతం ఉంది కాబట్టి వాళ్ళకే టికెట్లు ఇచ్చుకుంటా పోయింది పార్టీ. ఏ పార్టీ అయినా, టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా కానీ, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళకి సెట్లర్స్నే ముగ్గు చూపింది. ఎప్పుడు చూడు సెట్లర్స్ ముగ్గు చూపింది, ఎప్పుడు చూడు సెట్లర్స్కే సపోర్ట్ చేసింది. ఎప్పుడు ఒక్కసారైనా మా క్యాండిడేట్కు రాకపోతుందా చూడకపోతామా అనే ఆలోచనతో పబ్లిక్ మన జనాలంతా వాళ్ళు ఎదురు చూసిర్రు. ఇన్ని రోజులు ఎదురు చూసిరు కాబట్టి ఈరోజు జగదీష్ అన్నకు టికెట్ వచ్చింది కాబట్టి అది 100% అందరు స్వాగతిస్తారు. ప్రతి కాలనీలో బ్రహ్మాండంగా ఉన్నది. వాళ్ళు ఒక పైసా ఆశించకుండా, ఒకరి వాటర్ బాటిల్ ఆశించకుండా, వాళ్ళు ఏది ఆశించకుండా వాళ్ళు బ్రహ్మాండంగా ఇష్యూ చేసుకుంటున్నారు. బ్రహ్మాండంగా ఉన్నది. మేము 100% గెలుస్తాం. జగదీష్ అన్నకు మంచి అనుభవం ఉన్నది. మంచి లా చదువుకున్నాడు ఆయన. లా చదువుకున్నాడు, మంచోడు, మంచి మనిషి. ఎక్కడ అవినీతి లేదు, మచ్చ లేదు ఆయనకు. మచ్చలేని నాయకుడు. అవినీతి అనేది ఎక్కడ లేదు ఆయన మీద. ఆయన మీద చెడ్డ పేరు ఎక్కడ లేదు. మంచి పేరు తెచ్చుకున్నాడు. అఫీషియల్గా ఉన్న వాళ్ళంతా భారీ ఎత్తున స్వాగతిస్తారు. ఈరోజు ఎందుకు స్వాగతిస్తారు చెప్పు? పేరు మంచిగా ఉంటేనే కదా స్వాగతిచ్చేది. అది అర్థం చేసుకొని 100% ఇప్పుడు సెట్లర్స్ అంటే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు. షేరింగంపల్లి అంటేనే పెద్ద గుండెకాయ. 7,20,000 ఓట్లకు బ్రహ్మాండంగా మా జగదీష్ అన్న 100% గెలుస్తాడు. ఆయనకు మంచి ఉంది ఆలోచన, మంచి పని చేస్తాడు, అందరికి అందుబాటులో ఉంటాడు. అన్న అంటే నేను ఉన్నా అని పలుకుతాడు. ఆయన తెచ్చుకున్న తెలంగాణను మేము ఇన్ని రోజులు అయితే మా కేసీఆర్ చెప్పిన పిలుపు మేరకు మేము ఆయనకు అప్పచెప్పినాం.
అప్పచెప్పిన దానికి మాకేం చూడలే. ఆయన చూడనప్పుడు ఎన్ని రోజులు ఓపిక పడతాం? మనసు చంపుకొని బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, ఇంకా మనసు చంపుకొని, ఎందుకంటే రాకపోతుందా, మళ్ళీ మాకు చేయకపోతాడా, మాకు కేసీఆర్ గారు మాకు ఇయ్యకపోతాడా, మాకు కేటీఆర్ గారు మాకు చూడకపోతాడా అనే అభిమానం మీద ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది గిట ఇప్పుడు తెలుస్తుంది, నువ్వు చూడు 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఫామ్ చేసుకుంటాం. 6 పథకాలు పెట్టి బ్రహ్మాండమైన పథకాలు 6 పెట్టి అందులో ఒక పథకం చెప్తాను నేను. ఎట్లా చెప్తా అంటే, కేసీఆర్ గారు అన్ని పథకాలు ఇచ్చింది కదా, ఒక్కదానిలో ఉద్యమకారులకు మాట్లాడిండా ఒక్కదానిలో ఉద్యమకారులకు మాట్లాడలే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మీరు మాకు తండ్రి లాంటోడు, నేను ఏదానికైనా ఒప్పుకుంటా, ఎందుకంటే ఉద్యమాలు చేసి భార్య పిల్లలు నిడిచి రాత్రి మొగలు మేము కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను మీరు ఇట్లా చేయకండి సార్, చేయొద్దు మీరు అట్లా చేయొద్దు అని చెప్పి నా ఆలోచన. ఉద్యమకారులకు 250 గజాలు సోనియమ్మ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మనకు బహిరంగ సభల తుక్కుగూడ సభల బహిరంగ సభల ప్రకటన చేయడం జరిగింది. 100% 250 గజాలు ఉద్యమకారులారా, 250 గజాలు జాగా స్థలం ఇస్తుందంటే ఎక్కడ ఉన్నోళ్ళకు అక్కడ ఇస్తా అని చెప్పి మరీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 6 పథకాలు, కరెంట్ 200 యూనిట్లు, గ్యాస్ 500కు, రైతు బంధు 15,000, రైతు కూలీలకు 12,000. ఇంత మంచిగా చెప్పి వాళ్ళు మనకు 6 పథకాలు పెట్టి బ్రహ్మాండంగా ఉన్నాయి. 6 పథకాలు వాళ్ళు 100% వాళ్ళు అమలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ రాగానే అమలు అవుతాయి. కర్ణాటకలో ఏదో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్తున్నారు, అది తప్పు. కర్ణాటకలో వాళ్ళు ఆల్రెడీ వాగ్దానాలు చేసిరు, వాగ్దానాలు నెరవేర్చిరు. మీరు ఎప్పుడు ఎలాంటి ప్రజలారా ఎలాంటి తప్పుడు మాటలు వినొద్దు. 100% కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది, మీ పథకాలన్నీ అమలవుతాయి. ఇక్కడ స్థానికతే చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే భిక్షపతి కుమారుడు రవికుమార్ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన కూడా ఒక యువ నాయకుడు, మంచి అవగాహన ఉంది, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు. బీజేపీ బలం బాగా ఉంది శేరిలింగంపల్లి నియోజకవర్గంలో, మేము కొట్టబోతున్నాం అని కదా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఎట్లా బీజేపీ కనిపిస్తుందో? బీజేపీ ఏముండదన్న, ఎందుకంటే బీజేపీ ఉంటుండే, బీజేపీ ఎప్పుడైతే బండి సంజయ్ తీసేసిరో ప్రశ్నించే గొంతు ఉన్న రోజే పార్టీ మీదికి లేస్తుంది. పార్టీ ఎందుకు లేచింది మీదికి? బ్రహ్మాండంగా పార్టీ లేపిండు బండి సంజయ్ గారు. పార్టీని లేపి తీసుకొచ్చిన తర్వాత బండి సంజయ్ని తప్పించి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి అంత దమ్మి చేసేసారు పార్టీని. పార్టీ అనుకూలంగా కేసీఆర్కి అనుకూలంగా చేసుకున్నారు కాబట్టి నీకు రవికుమార్కు అనుకూలంగా ఉండదు. రవికుమార్ మంచోడే, వాళ్ళ డాడీ మంచోడే, మంచి మనుషులు. బిషప్పతి అనేట ఆయన మంచి మనుషులు, గతంలో చైర్మన్ ఉన్నాడు, నేను గిట్ట ఉన్న పార్టీలో, నేను టీడీపీలో ఉన్నా, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, మంచి మనుషు ఉన్న మంచి ఆయన ఎవరు? బిషప్పతి. కానీ అలాంటిది ఇప్పుడు ఈడ లేదు, ఈడ పరిస్థితి లేదు. ఈడ పరిస్థితి ఏమున్నది? ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఉన్నది పోటీ. ఇప్పుడు బీజేపీకి పక్కకు పోయింది, వెళ్ళిపోయింది. ఇదిగిట కొద్ది ఇంకొక 2 రోజులు పోతే ఇదిగిట పక్కకి వెళ్ళిపోతుంది బీఆర్ఎస్. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ 10 డివిజన్లు ఉంటాయి మన నియోజకవర్గంలో, 10 డివిజన్లలో 2వ ప్లేస్ ఆల్మోస్ట్ బీజేపీయే ఉంది. హఫీజ్పేట్ డివిజన్ లాంటి పూజిత జగదీశ్వర్ గౌడ్ కూడా కొంత ఓడిపోయే పరిస్థితులు ఏర్పడినాయి అప్పుడు. అంటే బీజేపీకి అభ్యర్థులు బలంగా ఉన్నారు, బీజేపీ ఓటింగ్ బాగానే వచ్చింది కదా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో. అప్పుడుందన్న, అప్పుడు బీజేపీ ఊపు నడుస్తుంది, ఊపు తీసుకొచ్చింది బండి సంజయ్. ఊపు నడిచినప్పుడు దాన్ని కంటిన్యూ చేసేది ఉండేవాళ్ళు, కంటిన్యూ చేయక నీరు గార్చి ఈరోజు అయ్యో అయిపోయింది అంటే కలవదు, అట్లా పైకి లేవది కాదు, కష్టం. శేరిలింగంపల్లి ప్రజలు బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు చేసుకున్నది వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళు చేసుకురాది, మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళు చేసుకున్నదానికి. అందుకోసమే బీజేపీ ప్రసక్తే లేదు, వచ్చేదే ప్రసక్తి లేదు. పక్కా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 100%. సోనియా గాంధీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ మనం తెచ్చుకున్న తెలంగాణను, ఇచ్చిన తెలంగాణను కాపాడి ఆమె కాళ్ళకాడ పెడతాం. సోనియా గాంధీ బ్రహ్మాండంగా వాగ్దానాలు చేసింది, ఆ బ్రహ్మాండంగా అవి నెరవేరుస్తాం. మా రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, మా జగదీశ్ అన్న ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి బ్రహ్మాండంగా ఒక పైకి తీసుకుపోతాం, ఒక లెవెల్లో తీసుకుపోతాం. ఇది 100% సువర్ణ అక్షరాలతో రాసి పెట్టుకోమని కేసీఆర్ కేటీఆర్. సంగారెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు, అమ్ముడిపోయాడు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి జగదీశ్వర్ గౌడ్కి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు విమర్శ చేస్తున్నారు. ఎంత ఇచ్చాడు, ఎంతగా అమ్ముడిపోయారు మీరు? అవన్నీ తప్పుడు మాటలు అన్న, నేను ఎవరికి అమ్ముడుపోలేదు. ఇప్పుడైతే నేను అమ్ముడుపోతే గిట్లేదు కుట్టానో, నాకు బండి గిట గతి లేదు, నాకు కార్ గిట లేదు, నేను అమ్ముడుపోయే ప్రసక్తి లేదు, నాకు అవసరం లేదు. నేను అమ్ముడుపోయే పని ఏముందన్న, నాకేం అవసరం? నాకు మంచిగా, నాకు బంగారం లెక్క 2 కొడుకులు ఉన్నారు, ఒక ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు,
ఆయనకు ఒక 50,000 జీతం వస్తుంది, నాకు ఒక 50,000 రెంట్ కిరాయి వస్తుంది, నేను బ్రహ్మాండంగా బతుకుతాను. నాకు ఎవరి మీద ఆశపడి నేను ఎందుకు బతకాలి? దేవుని దయతో నేను టీడీపీలో మంచిగా ఉండి సంపాదించుకున్న, మంచి పేరు తెచ్చుకొని సంపాదించుకున్నా కానీ ఎవరి దగ్గర పోయి అడుకోలే, నేను ఎలాంటి గలజ్ చేయలే. బ్రహ్మాండంగా మేము కమ్మోళ్ళతోటే ఉంటుంటే ఎక్కువ, అప్పుడు టీడీపీ అంటే కమ్మ పార్టీ అంటుంది. అందుకోసం కమ్మలతోటే ఉండి, వాళ్ళ దగ్గర ఉండి, వాళ్ళ కనిగిమణిగి ఉండి, వాళ్ళతో ఉండి నేను సంపాదించుకున్న రోజులు అవి. అలాంటిది ఏం లేదు, అమ్ముడు పోయే ప్రసక్తే లేదు. ఏం అమ్ముడు పోతాం, ఎన్ని ఇస్తాడు ఆయన అమ్ముడు పోతే? అవే పైసలు నాకు ఇచ్చే పైసలు జనాలకు ఇస్తే బ్రహ్మాండంగా ఓట్లు ఇస్తారు కదా. ఇప్పుడు నాకు ఒక 50 లక్షలు ఇచ్చిన అనుకో ఒక మాట, అవే పైసలు 50 లక్షలు ఇస్తే ఎంత ఓటింగ్ వస్తుంది? ఆ ఓటింగ్ ఆలోచన చేస్తారు వాళ్ళు. అలాంటిది ఏం లేదన్నా, నేనేం కార్పొరేటర్ కాలే గతంలో, ఒక వే లేదు. ఏ లేనోనికి ఎవరు డబ్బులు అంతకన్నా ఎవరు ఇయ్యరు, అవి అన్ని ఉట్టి మాటలు. నేను నమ్మకంగా జగదీష్ అన్న నాకు మంచోడు అనిపించింది. జగదీష్ అన్న దగ్గర నేనేం అంగమ్మ గిట చేసి పోలే. ఉద్యమకారుల అంగమ్మ చేసినా అన్ని చేసినా, గతంలో లెటర్ ఇచ్చినా గాంధీకి టికెట్ ఇవ్వద్దని లెటర్ ఇచ్చినా, వాళ్ళు పట్టించుకోకుండా మళ్ళీ సిట్టింగ్లకి సీట్ అన్నారు, సిట్టింగ్లకి ఇచ్చారు. సరే అయితే మన సిట్టింగ్లకి ఇచ్చిన కేసీఆర్ గారు అయితే మనం ఉందాం, మనకి ఇంకా విలుస్తారేమో, ఇంకా విలుస్తారేమో అనే ఆలోచనతో మేము వెయిట్ చేసినాం. చాలా వెయిట్ చేసినా కానీ గాంధీ గారికి అంత ఈగో ఫీలింగ్ ఎందుకు? ఈగో ఎందుకు? పార్టీలో పనిచేసినప్పుడు షెడ్డోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, కలుపుకొని పోవాలి. ఆ కలుపుకోపోయే గుణం ఉంటే నువ్వు ఎక్కడైనా పైకి వెళ్తావు. కలుపుకోయే గుణం లేదు ఆయనకు, ఆయనకు ఈగో ఫీలింగ్ ఉన్నది. ఈగో ఫీలింగ్ ఉన్నాడు ఎప్పుడు ముందల పడాడు, ఇప్పుడు ఓడిపోతున్నాడు. 100% మేము గెలుస్తున్నాం, బ్రహ్మాండంగా అసెంబ్లీకి పంపిస్తున్నాం, జగదీష్ అన్న అసెంబ్లీకి పంపిస్తున్నాం. అసెంబ్లీలో మా సమస్యలు ఏమున్నా అక్కడ మాట్లాడతారు జగదీష్ అన్న, 100% రాసుకోండి. టీడీపీ నుంచి కూడా ఒక బలమైన సంకేతం ఉంది, కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి లోకేష్ నుంచి క్లియర్ డైరెక్షన్ ఉంది. చాలామంది కమ్మ ఓటర్లు ఉన్నారు, మీరు ఇందాక గుర్తు చేసినట్టు సెటిలర్లు ఉన్నారు, వాళ్ళంతా జగదీశ్వర గౌడ్కి మొగ్గు చూపుతూ ఉన్నారా? చివరిగా చేస్తారండి, ఎందుకంటే జగదీష్ గౌడ్కు మేము ఈరోజు బైక్ ర్యాలీ పెట్టినాము. ఇక్కడ మియాపూర్ డివిజన్లో బైక్ ర్యాలీ పెట్టినాము, బాగా స్పందన ఉంది. వాళ్ళు గిట్ట టీడీపీ జెండాలు పట్టుకొని, వాళ్ళ అభిమానులు కాంగ్రెస్ జెండాలు పట్టుకున్నారు, టీడీపీ జెండాలు పట్టుకున్నారు. వాళ్ళ అభిమానం అది, వాళ్ళు పట్టుకొని వచ్చారు ఈరోజు. బ్రహ్మాండంగా పనిచేసారు వాళ్ళు టీడీపీ వాళ్ళు. టీడీపీ ఓటీ బ్యాంక్ అంతా మాకు కాంగ్రెస్కు మలుతుంది, కాంగ్రెస్కి వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా 2 రోజులు నువ్వు ఎట్లా ఉంటుందో దెబ్బ, గాంధీ ఇంట్లో కూసుకోకపోతే నువ్వు సంగారెడ్డి గాంధీ అని ఒక్క దెబ్బకు 2 పిట్టలు, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంట. కుక్కడపల్లి ఒకటి, శరీరంగంపల్లి ఒకటి, బ్రహ్మాండంగా గెలుస్తున్నాం, సోనియా గాంధీ గిఫ్ట్ ఇస్తున్నాం. మళ్ళీ 4వ తారీఖు కలుద్దాము రిజల్ట్ వచ్చిన తర్వాత. మీరు అన్నట్టు మీ అభ్యర్థి జగదీశ్వర గౌడ్ ఎమ్మెల్యే అయితే, సో ఇది ఓవరాల్ గా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక ఉద్యమకారుడిగా ఉన్న సంగారెడ్డి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు అరకపూడి గాంధీని ఇంటికి పంపించబోతూ ఉన్నారు, జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులందరినీ అనగదొక్కిన ఘనత ఎమ్మెల్యే అరకపూడి గాంధీకే దక్కుతుందని చెప్పి ఆయన ఒక కితాబిస్తూ ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే బిక్షపతి కుమారుడు రవికుమార్ యాదవ్ కూడా పెద్దగా బీజేపీ నుంచి ఏం లేదు, శేర్లింగంపల్లి ప్రజలు బీజేపీని అసలు ఆదరించే పరిస్థితి లేదని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.